లాస్ట్ మినిట్లో శ్రీనివాస్ రెడ్డి నా క్లోజ్ ఫ్రెండ్ మొదటి నుంచి అంటే ఆల్మోస్ట్ లైక్ 10-15 ఇయర్స్ ఇద్దరం కలిసి ట్రావెల్ అవుతున్నాం, సేమ్ పోటీ, సేమ్ ఆ సినిమాలు చేయడం, వాడో సినిమా ఇద్దరం ఒక సినిమాకి. అయితే శ్రీనివాస్ రెడ్డి సత్యరాజన్ రాసుకుంటారు క్లోజ్ ఫ్రెండ్స్, దొంగనా కొడుకు ఒక్క క్యారెక్టర్ ఇందులో మొత్తం అందరూ నిన్న నేను తప్ప. మాకు మంచి ఫ్రెండ్ అని అన్నా, కనీసం ఆ డ్రైవర్ కదా పాట పెట్టుకుని రాత్రి అంతా టీవీ చూసి అయిపోయిన తర్వాత మా పాట వింటుండే అది, అంత బాగుంది. సో ఆ పాట విజువల్గా ఎలా ఉంటుందో చూద్దామని చెప్తే రేపు రేపటి పని పోస్ట్ పని చేస్తే ఇవాళ ఈ సాంగ్ టీజర్ లాంచ్ అని చెప్తే సాంగ్ చూడడానికి వచ్చాను. నిజంగా అంత మించలేదండి. నిజంగా ఈ సాంగ్ చాలా చాలా రకాలుగా కష్టపడి చాలా ఆలోచించి దీని గురించి మా శివాజీ ఈ సాంగ్ డెఫినెట్గా క్లిక్ అవుతుంది. ఇది ఒక మలయాళం సాంగ్ అండి యాక్చువల్లీ. దాన్ని ఎక్కడో ఏదో సందర్భంలో ఆయన విని ఇది చాలా వర్కౌట్ అవుతుంది మన సినిమాకి, ఇది డెఫినెట్గా చాలా బాగుంటుందని చెప్పి దాన్ని పిక్ చేసుకొని చాలా రకాలుగా చాలా కష్టపడి వర్క్ చేసాం దీన్ని. చెన్నైలో కొంతమంది టెక్నీషియన్స్ వర్క్ చేశారు అండ్ కేరళలో, అండ్ మా కార్తీక్ దీన్ని రీమిక్స్ చేశాడు ఈ సాంగ్ని. సో ఫైనల్గా ఇలా మీ ముందు ఉంది ఈ రోజున, అందరికీ నచ్చుతుందని అందరు అప్రిషియేట్ చేస్తారని ఆశిస్తున్నాం. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ ఐఎమ్ ఏ లిటిల్ షై గాయ్ బేసిక్గా. సో బేసిక్గా ఐ వాజ్ వర్కింగ్ ఆన్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి బేసిక్గా. సో వర్కింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు శివరాజ్ గారు నా దగ్గరకు వచ్చి సాంగ్ అంటే ఇది మలయాళం వెర్షన్ బేసిక్గా, సో దాన్ని తీసుకొచ్చి ఆయన పాడించారండి తెలుగులో, చాలా బాగా పాడించారు. తర్వాత అంటే దాన్ని అలా రిలీజ్ చేస్తే బాగోదని చెప్పేసి హీ వాంటెడ్ టు ట్రై సంథింగ్ న్యూ, అంటే శ్రీనివాస్ రెడ్డి గారిని పెట్టి ఏదో నార్మల్ మ్యూజిక్ అలా కాకుండా సంథింగ్ హీ వాంటెడ్ టు ప్రొడ్యూస్ సంథింగ్ గ్రేట్, అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ హీ అంటే మన ఆయన డైరెక్టర్ గారు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి నాకు ఇలా చేస్తే బాగుంటుంది అని అడిగారండి. సో నేను ఐ వాజ్ డూయింగ్ ద ప్రోగ్రామింగ్ అండ్ అరేంజ్మెంట్స్ అండ్ స్టఫ్. సో మధు గారు అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారండి, ఆయన వచ్చి ఇలా కాదండి సాంగ్ దీన్ని ప్రాపర్ రీమిక్స్గా చేస్తే బాగుంటుందండి అని ఒక ఐడియా చెప్పారు. సో ఆ ఐడియా నుంచి ఈ మ్యూజిక్ అంతా ప్రొడ్యూస్ అయిందండి. దాని తర్వాత వీ బోత్ కొలాబరేటెడ్ అండ్ ఆయన కూడా నాకు చాలా మిక్సింగ్లో చాలా హెల్ప్ చేశారు అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఫెంటాస్టిక్లీ డన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం శివాజీ గారికి, థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ క్యారెక్టర్ నేను చేయడానికి శ్రీనివాస్ రెడ్డి గారు కారణం. థ్యాంక్ యూ అండి. సో ఇప్పటి వరకు నేను ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. డెఫినెట్గా నాకు ఇది ఒక మంచి డిఫరెంట్ క్యారెక్టర్ అవుతుందని అనుకుంటున్నాను. సో సినిమా అయితే నేను చూసిన నేను కొన్ని కొన్ని సీన్స్ చూశాను, చాలా బాగుంది. ఎవరైనా పెద్ద వంశీ గారిని మిస్ అయిన వాళ్ళు ఉంటే కొంచెం ఆయన టచ్ చేసినట్టుగా ఉంటుంది, మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ జయమ్మని చేమరా బస్సు ఎక్కడ ఆగకుండా వెళ్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్పిరేషన్ జనరల్గా అందరికీ సుకుమార్ గారు ఇన్స్పిరేషన్ జనరల్గా అందరికీ ఆర్యో సినిమా నుంచి స్టార్ట్ అయి ఉంటుంది. ఆయన ఎంచుకునే కథలు కానీ క్యారెక్టరైజేషన్స్ కానీ మ్యూజిక్లో ఆయన టేస్ట్ కానీ లిరిక్స్లో ఆయన భావగత కానీ ఇవన్నీ అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ నాలాంటి వాళ్ళని చాలా ఇన్స్పైర్ చేస్తాయండి. ఆయన ప్రతి సినిమాకి హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా ప్రతి సినిమాకి గౌరవం పెరిగేటట్టే ఉంటాయండి ఆయన, అంటే ఆయన ఐడియాలజీ హిట్ ఫ్లాప్ సంబంధం లేకుండా ప్రతి సినిమాకి గౌరవం పెరుగుతూనే ఉంటుంది. ఎందుకు పెరుగుతుందంటే ఆయన కృషి, అంటే ఒక పాట తీసుకున్నా ఒక లిరిక్స్ తీసుకున్నా 100% ఎలా రాబట్టాలి అని ఆయన తపన, ఇవన్నీ కారణం. ఇవన్నీ పక్కన పెడతా సార్, నాకు ఆయన ఇన్స్పిరేషన్ ఆర్య కంటే ఒక 10 సంవత్సరాల ముందు నుంచి స్టార్ట్ అయింది. నాకు ఓ తెలిసిన కాలం నుంచి ఆయన నాకు ఇన్స్పిరేషన్. మాది ఒకటే ఊరండి, ఒకటే ఊరు మత్తపర్రు రాజోల దగ్గర. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అంటే ఆర్యతో ఆయన సన్నివేశం క్రియేట్ చేశారండి ఇండస్ట్రీలో. అంతకుముందే ఆయన టీనేజర్గా ఉన్నప్పుడు, అంటే ఆయన డిగ్రీలో ఉన్నారు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆయన, అప్పుడు నాకు ఊహ తెలిసి తెలియని వయసు అంటే 7-8 సంవత్సరాలు ఉంటాయి. ఆ టైంలో ఆయన డిగ్రీ చదువుతూ ఒక ట్యూషన్, ఒక ట్యుటోరియల్ పెట్టారండి టెట్రాహైడ్రల్ అని రాజోల్లో పెట్టారు. ఆయన అలా ట్యుటోరియల్ జనరల్గా డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరికి పెడతారు, 4th వాళ్ళకి 5th వాళ్ళకి 5th వాళ్ళకి పెడతారు, మ్యాక్సిమం 10th. ఆయన ఇంటర్ 2nd ఇయర్ వాళ్ళకి డైరెక్ట్ ఎంసెట్ కోచింగ్ స్టార్ట్ చేశారండి.
దట్ వాజ్ ద ఫస్ట్ సెన్సేషన్ అండి ఆయన ద్వారా నాకు తెలిసి. ఓకే పెట్టారు బాగుంది, అప్పటికే చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి రాజ్యాల్లో ఆ పోటీ వాట్ ఎవర్ కొత్త కొర ఏదో పెట్టాలి అనుకున్నారు. సంవత్సరం తిరగక ముందు స్టేట్ ర్యాంక్స్ సంపాదించాను ఎంసెట్లో స్టూడెంట్స్కి. దట్ ఈస్ ద సెకండ్ సెన్సేషన్. హీ వాజ్ ద ఫస్ట్ సెలబ్రిటీ ఇన్ అవర్ విలేజ్, ఫస్ట్ సెలబ్రిటీ నాకు తెలిసి మా ఊరు నుంచి. మా ఊర్లో కూడా ఆయన ఫస్ట్ సెలబ్రిటీ. ఆరే కంటే 10-12 సంవత్సరాల క్రితం అండి జరిగింది. దాని తర్వాత ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చారు. తర్వాత నాలాంటి చాలామందికి ఆయన ఇన్స్పిరేషన్ అయ్యారు. థ్యాంక్ యూ సార్ నిశ్చయంరా. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ద అవుట్పుట్ అండి. సినిమా ఆల్మోస్ట్ ఎడిటింగ్ అయిపోయింది. ఐఎమ్ ప్రెటీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సినిమా గురించి ఆడియో ఫంక్షన్లు ఎక్కువ మాట్లాడతానండి. జస్ట్ ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ సాంగ్. మా మ్యూజిక్ డైరెక్టర్ చెప్పినట్టు 4 ఇయర్స్ బ్యాక్ అబ్బాయిలో చూశానండి పాట. అబ్బాయిలో చూశాను, చాలా బాగా నచ్చింది, చాలా హాంటింగ్గా ఉంది. తర్వాత యాక్చువల్గా ఈ సాంగ్ విచిత్రంగా క్రియేట్ అయిందండి మన సినిమాలో. బేసికల్లీ స్క్రిప్ట్లో ఈ సాంగ్ లేదండి. ఐ హ్యావ్ ఏ మాంటాజ్, ఒక హీరో హీరోయిన్ మధ్యలో ఒక చిన్న మాంటాజ్ సీక్వెన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో చేయాలండి బేసికలీ. సో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి నాకు నచ్చిన ఆ పాట వేసి జస్ట్ ఎడిట్ చేసి పెట్టుకున్నాను. అది శ్రీనివాస రెడ్డి గారు చూశారు ఒకసారి ఎడిట్ రూమ్కి వచ్చి. ఆయన వెంటనే బయటకు వచ్చి ఏదో ఆలోచన చేస్తున్నారు, ఏం ఆలోచన చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ సైడ్ సార్ ఇది ఫెంటాస్టిక్గా ఉంది, దిస్ షుడ్ బి అవర్ టీజర్ అన్నాడండి ఆయన. వేర్ అక్కడ ఓకే కాన్ఫిడెన్స్ జనరేట్ అయింది, ఓకే దిస్ సాంగ్ వీ నీడ్ టు యూజ్ అని. అదే మాట మళ్ళీ సుకుమార్ గారు చూశారు నా ఎడిట్ షూట్లో. సుకుమార్ గారు డైరెక్ట్గా చెప్పాను, సార్ ఇది నా టీజర్ అండి, ఇది అనుకుంటున్నాను అంటే ఫెంటాస్టిక్ అంటే ఆయనకి ఎంత బాగా నచ్చిందంటే ఇదొక్కటి చాలు నీ సినిమా జనంలోకి వెళ్ళిపోవడానికి అని చెప్పారు ఆయన. థ్యాంక్ యూ సార్. అండ్ మర్చిపోయాను, ఆయన నేనే చేస్తాను ఈ సాంగ్ లాంచ్ టీజర్ లాంచ్ అని ఆయనే చెప్పారండి ఆ సాంగ్ చూసి. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్ డైరెక్టర్స్ అండి చందు అండ్ కార్తిక్, యాక్చువల్గా వాళ్ళిద్దరికి కూడా కాపీ అంటే ఒక చోట నుంచి ఇన్స్పిరేషన్ అనేది ఇష్టం ఉండదండి బేసికల్ ఇద్దరు యంగ్స్టర్స్. చందు ఈజ్ డూయింగ్ మై సాంగ్స్ అండ్ కార్తిక్ ఈజ్ డూయింగ్ మై బ్యాక్గ్రౌండ్. ఈ సాంగ్ బాగా నచ్చినప్పుడు నేను ఇద్దరిని అడిగాను, ఇద్దరు బిజీగా ఉన్నారు, ఒకరు సాంగ్ రికార్డింగ్లో బిజీగా ఉన్నారు, ఒకరు బ్యాక్గ్రౌండ్లో బిజీగా ఉన్నారు, ఇద్దరిని కూర్చోబెట్టాను ఈ సాంగ్ మనం చేయాలి. సో ఇద్దరు నా కోసం రెస్పాన్సిబిలిటీలు పంచుకున్నారండి ఈ ఒక్క పాటకి. ఒక అతనేమో కంపోజింగ్ చేశాడు సింగర్స్, ఇంకొక అతనేమో రీమిక్స్ చేశాడు. కార్తిక్ డిడ్ ద మ్యూజిక్ రీమిక్స్ అండ్ చందు డిడ్ ద కంపోజింగ్ అండి. థ్యాంక్ యూ బోత్ అండి. యాక్చువల్లీ శివరాజ్ నాకు డైరెక్టర్ కాదు, నా అన్న. యాక్చువల్లీ ఫస్ట్ నుంచి ఇట్స్ నిజం ఏంటి లైక్ ఫస్ట్ నుంచి తమ్ముడు, ఓకే తమ్ముడు అంటే తమ్ముడు నాకేం ప్రాబ్లం లేదు, బట్ ఏదో ఒకటి డైరెక్టర్ కాదు నా ఫ్యామిలీ మెంబర్ అంతే. బికాస్ నాకు యాక్చువల్లీ హీ వాజ్ టెల్లింగ్ ఈ మూవీకి హీరో క్యాప్టెన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అన్నీ నాకు తెలిసి ఇట్ ఈస్ నా అన్న. ఆ ప్రౌడ్ నాకు ఉంది నిజంగా. And I don't know, I'm thinking it's because of the sir. So it's he's come through you. And naaku oka doubt kuda undi, itana ikkada practice chesi London ki velli edo akkada edo job chesaranne cheptam kada, akkada edo job cheyaledu, edo inka akkada movie chesi experience chesi ikkada velli inka telugu movie adhe akkada aa type lo undi. Because I have worked with koncham experienced directors, even newcomers, but from the first day lunchi, the last day of the shoot, I've never experienced he was having something missing. Okay, oka doubt em ledo, he want this ade. Even koncham mood out edo oka problem unte edo okay parvaledu a scene okay ante itana adjust cheyaledu. So this output is because of my anna. And the word, the song is actually naaku telusina song, I'm a Malayali girl. It's better than that. Be frank, nijanga, it's better than that. Thanks to Karthik, Chandugaru, thanks both of them, because it made the song more beautiful than the Malayalam version. And the visuals kuda, Nagesh sir, thank you so much for showing me so beautiful. Thank you. And naaku teliyadu, because maybe audio launch ki me raavatam koncham kashtam, I am not in India that time, but I want to say thanks ee time lo anni people ki, I have to say thanks. First to my
I call him daddy, seriously. He also tell me, you're my daughter. Because he shooting time lo, appudu my health will be having problem. Low BP, adu idu okoko problem. He used to take care of me like my dad. He was like, each one day larundu, till the last day, he was so sweet. As my Anna said, the pillar is him. Without him, this movie wouldn't have completed. And of course, the Bhaskar sir, production controller, he's done a great job. Thank you, sir. The whole department, directors, costumers, anni camera departments, antariki, thank you so much. And last, not but the least, my handsome hero. Srinivas garu. Inko kana? Vaddu. ఇంకో ఎందుకు హీరో అతనికి ఇక్కడే హార్ట్ అటాక్ దెన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ వద్దు హీస్ మై వెరీ అడిగినోడికి నీకు వినపడిందారా ఇక్కడ వద్దు అన్నా అన్నది గుర్తు యాక్చువల్లీ దట్స్ మై తెలుగు ప్రాబ్లమ్ ఐఎమ్ సో సారీ ఐఎమ్ జస్ట్ లర్నింగ్ తెలుగు బట్ ఐ వాంట్ టు టాక్ ఇన్ తెలుగు దట్స్ ద రీజన్ ఐఎమ్ టాకింగ్ ఇన్ తెలుగు శ్రీనివాస్ గారు హీ వాజ్ సో సపోర్టివ్ యాక్చువల్లీ యాక్టింగ్ విత్ హిమ్ ఇట్ వాజ్ నాట్ జస్ట్ లైక్ అ హీరో He was trying to improve, like, koncham dialogues unte change a word koncham kashtam unte he used to change me that dialogue to a very easy way and so comfortable to work with. I have to say nenu work chesina hero nunchi he is one of the comfortable hero. I have to say this here, he's one of the most comfortable hero to work with. And once again, thank you so much. Thanks for the Legends Hall, you are here, thank you. And andariki media's ki press people ki thank you so much for supporting me here. For till Malayalam girl, I don't know anything about Telugu, but still I'm here because of you people. And inko oka hit kuda naku kavali, so adu meeru support cheyali. Aduku everyone people say avunu heroine kada, avunu heroine kada. Actually after November they should call me Jemu Nishamura heroine kada. I want to hear that, please.